తాతగారి టైంలో జరిగినటువంటి రెండు మూడు సంఘటనలు చెప్తాను. ఒక అంటే ఆయన మహత్తుని గురించి చెప్తాను, వేరే కాదు. దయచేసి తాతగారి దగ్గరికి ఒక గొప్ప తాతగారి దగ్గరికి రాలే, నా స్నేహితుడే, ఒక పారిశ్రామికవేత్త, పిడుగురాళ్ళలో పారాబాయిల్డ్ రైస్ మిల్ కట్టుకుంటున్నాడు. కట్టుకుంటూ ఆ ఇండస్ట్రీ మొత్తం పూర్తి అయిపోయింది. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఆ ఇండస్ట్రీకి ఎదురుగా హరిజన కాలనీ ఉంది, వాళ్ళు ఒక పిటిషన్ పెట్టారు, ఏమండి ఈ ఇండస్ట్రీ కనుక రన్ అయితే మాకు అదంతా డస్ట్ వచ్చి మాకు పొల్యూషన్ అండి, అది మాత్రం పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదని ఒక లెటర్ పెట్టాడు. పెట్టంగానే గవర్నమెంట్ ఆపేసింది. వీళ్ళు అప్పటికే ఏది ఇది 30 సంవత్సరాల కింద చరిత్ర, నేను చెప్పేది 30 కూడా కాదు, 35-40 సంవత్సరాల కిందట వీడు అప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ఇండస్ట్రీ కట్టాడు, వీళ్ళు పర్మిషన్ లేదు. ఇంకా వాళ్ళ పరిస్థితి అన్ని దివాలు తీయటమే. ఆ పరిస్థితుల్లో నాకు చెప్పాడు, ఇలా అయింది శివానందం గారు, మన పరిస్థితి అంతా దారుమారైపోయింది, మనం ఇంకా అయిపోయినట్టే మన పరిస్థితి అనుకొచ్చాడు. సరే, నేను సహజంగా ఏం చేశానంటే, మామూలుగా మనకి చదువు డిగ్రీలు ఇలాంటివి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది వాటికేగా, తాతగారిని కన్నా కూడా ఆ డిగ్రీల ముందు అటు పనిచేసింది ఒక పెద్ద జ్యోతిష్యుడి దగ్గరికి పోయినా. పోయి మా స్నేహితుడు ఇలా ఇండస్ట్రీ కట్టాడండి, మరి దానికి పర్మిషన్ ఆగిపోయింది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి అన్నా. అనగానే వారు ఏం చెప్పారంటే, ఏమయ్యా నువ్వు 9 గంటలు ఇప్పుడు వచ్చావు, ఇది అసలు చాలా చెడ్డ టైము, ఈ టైంలో అడిగిన ప్రశ్నకు ఏ ఒక్క పని కూడా కాదు, కాబట్టి నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు అన్నాడు. మామూలు షాక్ అయ్యా, ఇదేంద్రా భగవంతుడా అనుకుంటూ అప్పుడు వెలిగింది గురువు గారు, అప్పటిదాకా గుర్తు రాలే. ఆయన నో అన్నాడు కదా, ఇంకేం మార్గం లేనప్పుడు దేవుడు గుర్తు వస్తాడు అన్నమాట. అప్పుడు తాతగారి దగ్గరికి వచ్చారు. తాతగారి దగ్గరికి వచ్చేసి అడిగారు, తాతగారు ఇది పరిస్థితి, వాళ్ళు దాదాపు 5-6 కోట్లు పెట్టి పారాబాయిల్డ్ రైస్ మిల్ కట్టారండి, వాళ్ళు ఎదురుగా పర్మిషన్ లేదన్నారు, మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తాతగారు అన్నారు. మన ఆయన ఎంత సింపుల్గా చెప్పాడు, మనదే ఉంది బాబు గారు, గురువు గారిని అడుగుదాం, వారు ఏం చేస్తే చేద్దాం అన్నాడు. అని మాస్టర్ శ్రీ నమస్కారం అని ఆయన వాళ్ళ గురువు గారిని అడిగాడు. ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు బాబు గారు, వారం రోజుల్లో వాళ్ళకు ఒక ఆర్డర్ కాగితం వస్తుందండి, వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఖచ్చితంగా 7వ రోజుకు ఆ పారాబాయిల్డ్ రైస్ మిల్ రన్నింగ్ చేసుకోవచ్చును అని హైదరాబాద్, అప్పుడు మనకు రాజధాని హైదరాబాద్, రాజధాని నుంచి సివిల్ సప్లైస్ లెటర్ వచ్చిందండి. మీకు ఇంతకన్నా మనకు నిదర్శనం ఏం కావాలి అసలు? ఆయన న్యాయంగా, ఆయన ఒక రైతు, ఆయనకి ఏం తెలియదు, ఈయన ఎంఎస్సీ పిహెచ్డి చేసిన పండితుడు, ఈయన ఏం చెప్పాడు, నో అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, ఎస్, అది కూడా ఏంది కరెక్ట్గా టైంతో సహా 7వ రోజుకు నీ కాగితం వస్తుందన్నాడు. కరెక్ట్గా 7వ రోజుకల్లా ఆ కాగితం వచ్చాడు, రావటం వాళ్ళ ఇండస్ట్రీ స్టార్ట్ కావటం మొత్తం జరిగిపోయింది. కానీ ఇంత గొప్ప వార్త చెప్పాడు కదా, వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఒక నమస్కారం చేయలే, ఒక యాపిల్ పండియలే, కనీసం ఓపెనింగ్కు కూడా పిలవలే. పిలవనంత మాత్రాన భగవంతుడికి అలాంటివి ఏమి ఉండవు, వాడు బాగుంటే చాలనేది ఒక్కటే ఉద్దేశం తప్ప. నేను ఇంత ప్రశ్న చెప్పాను, నాకు నన్ను కనీసం వాడు పలకరియలేదని ఈయనకు గుర్తులేదు, వాడికి గుర్తులేదు. కాకపోతే ఎందుకని, వార్త కన్వే చేసిన వాడిని నేను కాబట్టి, ఆ వాస్తవం తెలిసిన వాడిని కాబట్టి, ఆ రోజు నుంచి 40 ఏళ్ళైనా కూడా నేను ఆ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయండి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రెడ్డి గారికి కూడా స్నేహితుడే అబ్బాయి, రెడ్డి గారు ఊరే, వాళ్ళ ఊరే అబ్బాయి, పెళ్ళి అయిపోయింది. కొన్నాళ్ళు జరిగిన తర్వాత భార్య వియోగం జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగి కొంచెం మనిషి దెబ్బతిన్నాడు,
అలా చిన్న వయసులో ఇట్లా జరిగింది అని అప్పుడు మేము కారంపుట్లో ఉంటుండేవాళ్ళం. తాతగారు మన ఇంటికి వస్తుండేవాడు. ఎవరన్నా వచ్చి ఇట్లా ప్రశ్నలు అడగటం, అడిగిన వాడికి అలా చెప్పడం, చెప్పింది చెప్పినట్టు 100కి 100% సక్సెస్ కావడంతో అక్కడ ఆ ఊర్లో ఒక నోటెడ్ అయిపోయింది. శివానందం గారింటికి ఒక ముసలాయన వస్తాడు, ఆ ముసలాయన చేయితే మటుకు ఖచ్చితంగా జరుగుతుంది అని. ఈ వార్త ఈ అబ్బాయికి తెలిసింది. ఈ అబ్బాయికి తెలియంగానే ఏం చేశాడు, నా దగ్గరికి వచ్చాడు. ఏమండి మీ ఇంటికి ఒక తాతగారు వస్తారంట కదా, మరి ఇట్లా ఇట్లా జరిగిందండి, వారిని అడిగి కనుక్కుందామండి అన్నాడు. అది మంచి ఎండాకాలం. ఎండాకాలం అయితే తాతగారు ఏం చేస్తారు, విశాఖపట్నంలో వారి కుమార్తె ఉండేది, వాళ్ళ అల్లుడి గారేమో పోర్ట్ ట్రస్ట్లో చీఫ్ ఇంజనీర్గా ఉండేవాడు. ఈయన ఎండాకాలం ఆ ఎండకు అక్కడ కడుపుకొని మళ్ళీ వర్షాకాలం ఇక్కడికి వస్తుండేవారు. ఈ ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు, నాకు 3 మ్యాచ్లు వచ్చినాయండి, 3 ఏది సెలెక్ట్ చేసుకోమంటారు అన్నాడు. అంటే తాతగారు చాలా ప్లెయిన్, అసలు ఆయనకేంది ఈ బాబు గారు ఏబిసి అని రాసుకో, ఏ అనేది పలానూరు సంబంధం, బి అనేది పలానూరు సంబంధం, సి అనేది పలానూరు సంబంధం, ఈ 3 గురువు గారు ఏది చెప్తే అది నేను చెబుతాను, అది చేసుకోండి అన్నాడు. చెబితే ఈయన అడిగాడు, ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన పేరేంది, ఆ అమ్మాయి కొంచెం ప్యూర్లీ అన్ఎడ్యుకేటెడ్, చూడటానికి రూపవతి కాదు, అలాంటి ఆన్సర్ తాతగారు చెప్పాడు. ఈ అబ్బాయికి మరి ఈ లోకం ఈ రోజుల్లో అంటే 30 ఏళ్ళ 35 ఏళ్ళ 40 ఏళ్ళ కిందటికి అప్పటికే కొంత సివిలైజేషన్ వచ్చింది కదా. ఈ ఏనే అమ్మాయి కొంచెం నగిసిగా 10th దాకా చదువుకున్న అమ్మాయి. ఈయన చెప్పింది ఏం చెప్పాడు, సి చెప్పాడు. సి చెప్తే ఈయనకు నచ్చల, నచ్చక ఏ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. 6 నెలలు కూడా కాపురం చేయలేదండి ఆ అమ్మాయి. వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ వచ్చింది, పుట్టింటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను కారంపుట్లో ఇల్లు కట్టుకుంటూ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నా. మన ఇంటి పక్క దగ్గర మన స్థలానికి దగ్గరలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. మనకి ఏదంటే ఇంటి కట్టించుకోవడానికి అందుబాటులో ఉంటే కొంచెం పది దగ్గర ఉండి పని చేయించుకోవడానికి కుదురుతుందని వాళ్ళ ఇంట్లో సగభాగం మాకు అద్దెకిచ్చారు. ఆ ఇంట్లో ఉండి పని చేయించుకుంటున్నాం. తాతగారు వచ్చాడు కారంపూడి, ఎవరికి, మా ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో ఈ అమ్మాయి వాళ్ళదే ఇల్లు. ఈసారి ఏం చేశాను తాతగారు, మొట్టమొదటి ఇట్లా వచ్చాను, వైజాగ్ వచ్చాను, మీరు వద్దన్నారు, వద్దన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మరి ఈ విధంగా జరిగిపోయింది తాతగారు, ఇప్పుడు ఏం చేయమంటారు, మరి ఈ అమ్మాయిని వేరే మ్యాచ్ ఇచ్చి ఇంకో పెళ్లి చేయమంటారా, లేకపోతే ఏమైనా సర్దుబాటు జరిగేది, ఈసారి ఏమో తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అన్నాడు. మందే ఉందండి, గురుగారిని అడుగుదాం అన్నాడు. అనేసి నేను అనుకున్నా ఇంకా ఆయన వద్దన్నది చేసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా విడిపోతుందిలే, ఇంకో పెళ్లి చేయమంటాడు అనుకున్నాను నేనైతే అని ముందే నేను ఫిక్స్ చేసుకున్నా. ఆయన ఆన్సర్ అడిగా కానీ ఆన్సర్ కూడా నేనే ముందు తెచ్చుకున్నా. తెచ్చుకొని ఎదురు చూస్తున్నా ఆయన ఆన్సర్ కోసం. ఏం కాదు బాబు గారు, అంత సర్దుబాటు అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు. నేను కంగు తిన్నా, ఇదేంది, అప్పుడు వద్దన్నాడు కదా, వద్దన్న పిల్లలు చేసుకుంటే మరి విడిపోవాలి కానీ సర్దుబాటు ఎడ చేస్తాడు అని. అంటే భగవంతుడు తలుచుకుంటే కాలిపోయినట్టు ఏదీ లేదు, అయిపోయింది. ఆయన చెల్లిపోయాడు, ఈ అమ్మాయి పుట్టింట్లోనే ఉంది, 6 నెలలైంది మేము ఇల్లు కట్టుకున్నాం, మా ఇంట్లో మేము గృహప్రవేశం అయిపోయినాం, కానీ వీళ్ళ ఈ అమ్మాయి అక్కడికి తీసుకోవడం కుదరలే. వాళ్ళ అమ్మ వచ్చింది ఒకరోజు, అన్నయ్య ఏందన్నయ్య నువ్వు మరి సంవత్సరం గడిచిపోయింది, వాళ్ళేమో కట్నం డబ్బులు ఇస్తామంటున్నారు, మరి ఏంది పోయి కట్నం తెచ్చుకోమంటావా ఏందన్నయ్య అంది. అంటే మనం కూడా ఎన్నాళ్ళని గురువుగారు చెప్పిన మాట నిజమే, మన సొంతం కాదు ఆ అమ్మాయి జీవితం, ఎన్నాళ్ళగా మంచి అవుతాం, సరే ఎందుకమ్మా పోయి డబ్బులు తెచ్చుకోకు అన్నా. అనగానే ఆ 2వ రోజు 3వ రోజు ఎవరో పెద్ద మనిషిని తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న ప్రెసిడెంట్ ఒక వాళ్ళ ఊరి ప్రెసిడెంట్ గారిని తీసుకొని కట్నం డబ్బుల కోసం అయిపోయింది. కట్నం డబ్బులు పోయింది, అక్కడ ఏదో మాట్లాడుకున్నారు, చనిపోయింది. నేను ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ అమ్మ నాకు వారం తర్వాత కనపడింది.
అయ్యన్నమ్మాయి కట్నం డబ్బులు తెచ్చుకున్నావా అన్న. కట్నం డబ్బులు తెచ్చుకునేదేందనగా పిల్ల పోయి కాపురం చేస్తుంటే వారం అయితే అన్నది. ఏంటంటే ఎవడు చెప్పగలడు ఈ సమాధానం? మనలో నువ్వు ఎన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఉన్నా, నీకు ఏ డిగ్రీలు ఉన్నా, నీ ఎన్ని కోట్లు వందల కోట్లు ఆస్తి ఉన్నా నువ్వు ఈ ఆన్సర్ చెప్పగలవు? అసలు నీకు ఎక్కడైనా సత్తా ఉందా? అది తాతగారంటే దైవమే మాకు. దేవుడు అంటే తాతగారే కానీ మాకు రాముడో కృష్ణుడో దేవుడు కాదు. మాకు దేవుడు ఎవరే అంటే మనకు కనపడే దేవుడు ఆయన. ఆయన రాముడు పుట్టాడో తెలియదు, పుట్టలేదో తెలియదు. పుట్టలేదని నేను అంటల్లా, కానీ మన కళ్ళెదురుంగున్న దేవుడిని మర్చిపోయి మనం ఏదో రాయి దండం పెట్టాల్సిన అవసరం ఏంది? మనకు నిదర్శనంగా ప్రతి క్షణం ఆయన జీవించున్నంత కాలం అమ్మా నేను నాకు ఇది లేదు అని ఎరగను. మాకు ఆస్తులు లేవు, ఏం లేకపోయినా తాతగారు ఉన్నాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? నీకు వందల కోట్లు ఉన్నా వాడికి ఆరోగ్యం ఉండదు, ఇంకో సమస్య ఉంటుంది, ఇంకో మనకేంటి? ఏ ఇబ్బంది వచ్చినా ఆయన కాళ్ళ దగ్గర పోయి పెడతాం, ఆయన మనకు పరిష్కారం చేసి పెట్టేటువంటి మహానుభావుడు మా కళ్ళెదురుగా ఉన్నాడు. అప్పటికి ఇప్పటికీ ఉన్నాడు. ఇందాక రెడ్డి గారు చెప్పాడు, మరి ఆయన నిజంగా శరీరంతో లేడుగా తాతగారు, లేకపోయినా కానీ ఆయన దగ్గరికి చేర్చుకొని. మరి ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అలాంటి సమస్యలతో? ఎంతమంది బాధపడటం లేదు కానీ అందరు వెళ్ళారు ఆ తాతగారి దగ్గరికి. రెడ్డి గారు అక్కడ వెళ్ళాడు, ఆయన సమస్య పరిష్కారం అయిపోయింది, ఆయన ఎంతో హాయిగా సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి తాతగారిని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆయనకేమి కొబ్బరికాయ కొట్టాల్సిన పని లేదు, ఊదుబత్తి వెలిగించాల్సిన పని లేదు, ఒక 10 పైసల బిళ్ళ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం పూట పోతే ఆదివారం రోజు అయితే శుభ్రంగా వాళ్లే భోజనం కూడా పెడతారు మనకి. కాసేపు ఏదో చల్లటి వాతావరణంలో కొద్దిగా ఏదో పిక్నిక్ పోయినట్లు పోయి రావచ్చు, కాసేపు 10 నిమిషాలు ఆయన దగ్గర కాలక్షేపం చేయొచ్చు, తర్వాత హాయిగా మన ఇంటికి వచ్చి మన పనులన్నీ మనం చేసుకోవచ్చు. అదే మేము రావాలనుకోండి 3:30 గంటలు 4 గంటలు అలా కొట్టుకొని వస్తే కానీ ఆ ఆశ్రమం మాకు దర్శనం దొరకదు. మీకు 10 నిమిషాలు ఏ పిల్లగాడినైనా బండి మీద దించి రాపోరా అంటే వాడు దించి వస్తాడు. మళ్ళీ తీర్చున్నప్పుడు లేదు, వాకింగ్ అయినా వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఈ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు. అందుకని ఆ మహానుభావుని మీరందరూ సద్వినియోగం చేసుకొని ఉద్ధరింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మీ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరినీ దర్శించుకున్నందుకు మా తాతగారికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం మీ ఊర్లో ప్రారంభం కావటం చాలా గొప్ప అదృష్టం. ఇది దినదిన ప్రభావితవాదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.